Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. సహకారంగా ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి, బ్యాంకులు కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని 295 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకైతే ఏమి, సొసైటీలకైతే ఇన్ఫ్యూజన్ క్యాపిటల్ ఇవ్వగలిగాడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 13 సహకార బ్యాంకులు కూడా లాభాలు కట్టుకు కనీసం వాటి ఉనికి కోల్పోకుండా ఈరోజు కొనసాగేటువంటి అవకాశం ఏర్పడింది. అందుకనే నేను మంత్రి అయిన తర్వాత దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు కొంతమంది నామినేటెడ్ బాడీ ఏదైతే డైరెక్టర్స్ ని ఎన్నిక చేస్తామో ఆ డైరెక్టర్ సంబంధించి యాక్ట్లో అనేక రకాలైనటువంటి దాని ప్రకారం కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు రావచ్చు, కొంతమంది చదువు లేనటువంటి రావచ్చు, కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు రావచ్చు, వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మీటింగ్లు అనేటువంటివి మొక్కుబడిగా మారిపోయాయి. ఏదో మామూలుగా యాక్ట్ ప్రకారం 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి, వస్తారు, కూర్చుంటారు, టీ తాగుతారు, విచార పాయింట్ మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం, ఏదన్నా ఆ సీఈ రాసినటువంటి రిజల్యూషన్స్ మీద సంతకం పెట్టడం, ఆ సరే సరే అని చెప్పి వెళ్ళిపోవడం తప్ప సొసైటీల గురించి కానీ బ్యాంకులు కూర్చున్నప్పుడు బ్యాంకుల యొక్క బ్రాంచ్ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, వాటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని కానీ మీద సొసైటీల గురించి కానీ ఎక్కడ ఆలోచన చేసేటువంటి పరిస్థితి చాలా తక్కువైపోయింది. అందుకనే ఈరోజు నామినేటెడ్ బాడీస్ ని అడిషనల్ గా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి యాక్ట్ లో ఉన్నటువంటి చట్టం ఉందో దానికి సవరణలు తీసుకొస్తూ ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో డైరెక్టర్లు ఏదైతే సొసైటీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎంపిక అవుతారు, చైర్మన్ గారు ఉంటారు, వాళ్లతో పాటు నిష్ణాతులైనటువంటి వ్యక్తులు బ్యాంకులకు సంబంధించి ప్రొఫెషనల్ బాడీ ఉండాలనేటువంటి ఆలోచనతో బ్యాంక్ రంగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు బ్యాంక్ రంగానికి సంబంధించి, అదేవిధంగా ఏ విధంగా రికవరీస్ చేయాలి, ఏ విధంగా లోన్స్ ఇవ్వాలనేటువంటి ప్రేమ చేయడానికి అడ్వకేట్ ఉండాలని చెప్పి వీటి మొత్తం వ్యవస్థకి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చిన్నారంగం కాకుండా ఒక క్రమశిక్షణగా నడిపించడానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆ విధంగా కొంతమందిని నామినేటెడ్ మెంబర్స్ ని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసి మార్పులు తీసుకొచ్చి మరలా వీటిని బలోపేతం చేయాలనేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే సహకార వ్యవస్థ అనేటువంటిది ఒక ఉద్యమ రూపంలో వచ్చినటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి బాధిస్తుంది. నాకు ఈ రోజు కూడా వచ్చిన సందర్భంలో 10 ఫైల్స్ వచ్చాయి, అన్ని కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్లు. వాటి పరిస్థితి ఏంటంటే ఆ ఫైల్ ఆయన కాగితం పెట్టి నా దగ్గరికి వచ్చి సంతకం పెట్టి వాళ్ళకి 6 నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పటికి ఆ పెట్టినటువంటి గడువు మళ్ళీ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ కాగితం పెట్టుకోవాలి, రేపే ఈరోజు జీవో వస్తే రేపు మళ్ళీ కాగితం పెట్టుకోవాలి. అంటే ఆ వ్యవస్థలో సరిగ్గా పనిచేస్తూ ఉంటే ఆ పరిస్థితి ఉండదు. కేవలం రెన్యువల్ చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఆ సొసైటీలు నాన్కా వస్తే పనిచేస్తున్నాయి తప్ప ఆ సొసైటీ ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతానని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకనే ఈ మధ్య కేంద్ర మంత్రి అమిత్ షా గారితో సమావేశం వచ్చినప్పుడు చెప్పాం, దీన్ని దయచేసి రాజకీయ కోణంలో చూడకండి, సామాజిక కోణంలో చూడండి, సహకార రంగానికి జవసత్వాలు నింపాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విషయం వచ్చినప్పుడు మనం గ్రామ స్థాయి వరకు కూడా ఈ సహకార రంగాన్ని తీసుకెళ్లి గ్రామంలో ఉండేటువంటి ఏ కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా మహిళలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు పెట్టినటువంటి మిషన్లకు కావచ్చు, మరి ఏ కార్యక్రమమైనా సరే కోఆపరేటివ్ వ్యవస్థ ఉంటే మనిషికి ధైర్యం ఉంటుంది, ధీమా ఉంటుంది, నా కోసం 10 మంది పనిచేస్తారనేటువంటి సహకారం అందిస్తారనేటువంటి ఒక వజ్రాయుధం లాగా మనిషి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దాని గురించి ఆలోచన చేసి అన్నింటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక సహకార వ్యవస్థను తీసుకొచ్చి వాటిని మళ్ళా తీసుకొచ్చి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ జోడించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా వరకు ఈ రంగం అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది. కారణాలు ఏవైనా కావు, దానికి కారకులు ఎవరు అనేటువంటిది విశ్లేషించుకునే దానికన్నా దానికోసం సమయం వృధా చేసుకునే దానికన్నా జరిగినటువంటి తప్పుల్ని ఒక్కసారి ఏ విధంగా జరిగాయనేటువంటి మాత్రం విశ్లేషించుకుని ఆ తప్పులు తొలగకుండా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి సూచనలు సలహాలు దాని పట్ల అవగాహన, సహకార బ్యాంకు అంటే అప్పు తెచ్చుకోవడం లేదా బినామీ పేరుతో అప్పులు తీసుకోవడం, వాటిల్ని స్వాహం చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది తప్ప మనం అప్పు తీసుకున్నాం, ఇది ప్రజలకు సంబంధించింది, సహకార వ్యవస్థలో పనిచేస్తున్నాం, ఈ రోజు మన ఎదుగుదలకి 10 మంది ఇచ్చినటువంటి షేర్ క్యాపిటల్ తో ఈ రోజు నేను ఈ డబ్బు తీసుకున్నా, మరలా డబ్బు వడ్డీతో సహా తిరిగిస్తే ఈ బ్యాంకు బలోపేతమైతే నాలాగా 10 మందికి సంబంధించినటువంటి సహకార సంఘం ద్వారా నేను లబ్ధి పొందుతా, దానివల్ల ఈ సమాజంలో నేను ఆర్థికంగా నిలదొక్కగలుగుతా, నా లక్ష్యం నెరవేరుతుంది, నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది, నా కుటుంబం లాగా 10 కుటుంబాలు స్థిరపడేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి పరిస్థితి కొదవడింది. దాన్ని మరలా ఈరోజు తీసుకురావడానికి ఆమె పట్ల సహకార వ్యవస్థ పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నా. తప్పని
తప్పనిసరిగా ఈ రోజు కేశవ గారు ఏదైతే ఆలోచన చేశారో నిష్ణాతులు అనేటువంటి అనుభవజ్ఞులైన వ్యక్తులు పెట్టి వాళ్ళందరి ద్వారా ఈరోజు ఈ సహకార భూమి అనేటువంటిది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో సీనియర్లు ఎందుకు సీనియర్లు చెప్తున్నారంటే ఈరోజు వ్యవసాయ రంగాన్ని చూస్తే అప్పుడు ఒక నవ్వుస్తుంది. ఉండేటువంటి జర్నలిస్టులకి ఎవరికి వ్యవసాయం పట్ల అవగాహన లేదు. సీనియర్లు ఉండేటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు రాస్తే ఏం బాబు ఇది నువ్వు రాసావు అని చెప్పేటువంటి తెలిసి రాసావు తెలియక రాసావు అని అంటే అప్పుడప్పుడు చెప్పిన వస్తుంది. నేను రాయలేదు సార్, నా డేట్ లెక్క ఎవరో రాశారు సార్ అని చెప్పిన అంటే ఏదో అనుకున్నటువంటి రాయాలనేటువంటి తప్ప దానిలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించాల్సిందే, దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందే, ఈ సమాజాన్ని జాగ్రత్త పరచాల్సిందే, ఆ వ్యవస్థను పటిష్టం చేయాల్సిందే. దానికనే పత్రికలకు సంబంధించినటువంటి దాంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో నాలుగు మూల స్తంభాలు ఒక ప్రధానమైనటువంటి పాత్ర మీడియాకి ఎందుకు ఇచ్చారంటే ప్రజలకు సంబంధించి సమాజంలో అవగాహన కలిగించాలి, సూచనలు సలహాలు ఇవ్వాలి, సమాజంలో ఏదైనా పొరపాటు జరిగితే ఎత్తి చూపించాలి, వాటిని తిరిగి జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఈరోజు ఆ మీడియాకి అంత ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చారు. కాబట్టి ఆ పాత్ర మీడియాకి ఏదైతే రాజ్యాంగం ప్రకారం అవధి బిఆర్ అంబేద్కర్ గారు అనుకున్నాడో అదే రకంలో నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా సహకార భూమి అనేటువంటిది ఆ వ్యవస్థలకి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆశయాలకి అనుగుణంగా పనిచేసేటువంటి విధంగా దీన్ని మీరందరూ అనుభవించలేనటువంటి వ్యక్తులు తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతూ ఈరోజు పాపం నిండు మనసుతో ఈరోజు రాంబాబు నాతో పాటు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆంధ్రభూమిలో పనిచేశాడు కేసీఆర్ గారిని తీసుకొచ్చి నాకు పరిచయం చేసి అపారమైనటువంటి అనుభవం ఉంది, అపారమైనటువంటి దీని గురించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. వీటిని అందరికి అందిస్తే మరింతగా ఈ సహకార రంగం మరలా పునరుజ్జీవనాన్ని మనం ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే సహకార రంగం మీద అనేక రకాలైనటువంటి దృష్టి పెట్టాం, అన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి నాకు మాకు మా ప్రభుత్వానికి సహకార భూమి అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఒక అస్త్రం లాగా పనిచేస్తుంది అని చెప్పి నేను అనుకుంటూ భావిస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తరఫున యాజమాన్యానికి సహకార భూమికి సంబంధించినటువంటి అన్ని విధాలను అండగా నిలిచి ఉద్యోగంగా సహాయ సహకారాలు అందిస్తాం. సహకార భూమి లాంటి పత్రికని సమర్థవంతంగా విజయవంతంగా నడపడానికి మా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా ఆలోచిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నా భావాలు మీతో పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి కేశవులు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సహకార భూమిని ఈరోజు ప్రారంభించినందుకు మొదటి సంచిక ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రారంభమైంది. కాబట్టి ప్రారంభమై రాబోయేటువంటి రోజుల్లో మరింత నిర్దీప్యమానంగా వెలగాలని మరింత వృద్ధి చెందాలని సహకార వ్యవస్థ అంటేనే రాష్ట్రంలో సహకార భూమి పక్ష పత్రిక గుర్తొచ్చేటువంటి విధంగా ఆ స్థాయికి పత్రిక ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ పత్రికని ఈరోజు ఆవిష్కరించినందుకు ఆవిష్కరణ కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కృష్ణ.